మెదక్ జిల్లా మూసాయిపేట మండలం రామంతాపూర్ తండాలో ఉపాధి హామీ పనుల్లో భారీ అవకతవకలు జరిగాయని రామంతాపూర్ తండా ఎంపీటీసీ సోని శ్రీనివాస్ నాయక్ అన్నారు. గ్రామసభ ప్రజలందరి మధ్య జరగాల్సి ఉండగా ఎవరికీ సమాచారం ఇవ్వకుండా గ్రామసభ నిర్వహించాలని ఎంతో మంది ఉపాధి హామీ కూలీలకు డబ్బులు వేలిముద్రలతో డ్రా చేసుకున్నారని, కొంతమంది బాధితులు తమను సంప్రదించాలని రామంతాపూర్ తండా ఎంపీటీసీ అన్నారు. అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఎన్నో పైసలు డ్రా చేస్తున్నారు వాళ్ళు, అది ఎన్నో సార్లు గొడవలు గిట్ల అయినాయి. ఒక్కొక్కరు పైసలు ఒక్కొక్కరి పేరు మీద 10 మందికి పైసలు ఇప్పటిదాకా తీసిర్రు. దానివల్ల గొడవలు చాలా అయినాయి. నా దాకా గిట్ల వాళ్ళు వచ్చిర్రు, సరే మాట్లాడతా అని చెప్పాను నేను.